హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ దేవ్. టుడే వ్లాగ్లో ఒక చిన్న మోటో వ్లాగ్తో పాటు ఈ బైక్ రివ్యూని అయితే చేయబోతున్నాం. ఇది 2020 మోడల్ బిఎస్6 200cc బైక్. పల్సర్లో చాలా రకాల బైక్స్ అయితే వచ్చినాయి. పల్సర్ 125, పల్సర్ 150, పల్సర్ 200. పల్సర్ 200 ఫ్లాప్ అయినప్పటికీ పల్సర్ 200 తర్వాత వచ్చిన పల్సర్ 220F దానికంటే ఒక హైప్ని, తనకంటే ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అప్పట్లో యూత్లో దానికంటే ఒక రేంజ్ ఉండింది. దాని తర్వాత వచ్చిందండి మన ఫైర్ బ్రాండ్ 200NS. దీనికి ఉన్న క్రేజ్ యూత్లో మామూలుగా అయితే లేదు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ NS అంటే ఏం లేదు, నేకెడ్ స్పోర్ట్స్ అని. దీనిలోనే ఇంకో వేరియంట్ కూడా ఉంది, RS, అది రేసింగ్ స్పోర్ట్స్ అని. NS లోనూ 125cc ఉంది, 160cc కూడా ఉంది. మనకు బెటర్ మైలేజ్తో కావాలంటే 160, 125cc కూడా పోవచ్చు. బట్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే డెఫినెట్గా అయితే 200NS పర్చేస్ చేయాల్సిందే. సో ఇది మన ఓవరాల్ బైక్ లుక్. అండ్ ఫ్రంట్ సైడ్ చూపిస్తే ఎట్లా ఉంటుందో. సో ఇది మన ఫ్రంట్ సైడ్. ఈ లైట్గా ఒకసారి కింద పడింది బైక్, స్క్రాచెస్ అయింది. సో డోంట్ మైండ్ ఇట్. అండ్ ఈ బురద అంతా మొన్న వచ్చిన భారీ వర్షాలకి బురదలో రఫ్ ఆడిస్తే ఇట్లా అయిపోయిందనమాట. సో డోంట్ మైండ్ ఇట్. సింపుల్గా చెప్పాలంటే సిటీలో కానీ విలేజ్లో కానీ రఫ్ ఆడించాలంటే 200NS ఇస్ ద బెస్ట్. అండ్ దీన్ని నేను ఫస్ట్ టైం సిటీలో షోరూమ్ బయట చూసిన, అప్పుడే దీనిపైన నాకు క్రష్ అయింది. అండ్ దీని తర్వాత KTM బైక్ చూసిన, దానిపైన కూడా క్రష్ అయింది. తర్వాత RX 100 చూసిన, దానిపైన కూడా క్రష్ అయింది. అబ్బాయిలకి అంతే గురు, ఒకదానిపైన ఒకటి, ఒకదాని తర్వాత ఇంకొకరి పైన క్రష్ అవుతానే ఉంటుంది. అండ్ ఈ బైక్లో నాకు ఫేవరెట్ పార్ట్స్ ఏంటంటే ఈ నెంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది కదా, ఇది అల్యూమినియం దొరుకుతుంది, చాలా స్ట్రాంగ్. అండ్ దీన్ని నేను 2020లో పర్చేజ్ చేసిన, అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 1.54 lakhs ఉంది ఆన్ రోడ్ ప్రైస్. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 1.9 lakhs పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. బట్ మన ఫైనాన్స్ చేయించినట్టయితే ఇంకా 25-30+ అవ్వచ్చు ఇంకా. అండ్ ఈ బైక్లో నేను ఇంకా ఏమేమి మోడిఫికేషన్ చేయించానంటే ఈ లివర్ ప్రొటెక్టర్ చేయించాను, అండ్ ఫ్రంట్ వైండ్ వైజర్ చేయించాను, అండ్ ఇంకంతే మైనర్గా మోడిఫికేషన్ చేయించిండేది. అండ్ ఇంకా ఈ బైక్లో నేను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ టైర్ చేంజ్ చేయించాను. అండ్ ఇది ఒక డిస్క్ బ్రేక్, ఫ్రంట్ ABS వైర్ ఒకటి చేంజ్ చేయించాను. మన మిడిల్ క్లాస్లో పరిస్థితి ఎట్లుంటుందో తెలిసిందే కదా. అప్పట్లో నాకున్న బడ్జెట్ పరిస్థితికి అండ్ మా విలేజ్ రోడ్ల పరిస్థితికి ఈ బైక్ అయితే నాకు సెట్ అవుతుందని సో దీన్నే పర్చేజ్ చేసిన. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు మేజర్గా. అండ్ మైనర్గా అయితే నేను ఫ్రంట్ డిస్క్ బ్రేక్ది వైర్ చేంజ్ చేసిన, అండ్ రీసెంట్గా 2 టైర్స్ కూడా చేంజ్ చేసిన. మనకు కార్నరింగ్లో అయితే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, మంచి కంఫర్ట్ని అండ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇంకా టూరింగ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మనకు హ్యాండిల్స్ అంత డౌన్ లేకుండా కరెక్ట్గా మీడియం లెవెల్లో ఉంటుంది. సో మనం ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు. బట్ KTM బైక్స్లో అయితే మనకు హ్యాండిల్ లోలో ఉంటుంది, సో మనం బెండ్ అయ్యి డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది వచ్చే వస్తుంది. సో దీనిలో అట్లా ఏం లేకుండా సో ఈక్వల్ లెంత్లో ఉంది కాబట్టి మనకు ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ అనేది అనిపించదు అనమాట. ఈ బైక్ స్ప్లిట్ హ్యాండిల్తో వస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇక్కడ ఏమైనా బై మిస్టేక్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇది ఇక్కడ బెండ్ అయితే దీని ఈ పార్ట్ మాత్రం సపరేట్గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కట్ అయిందంటే ఈ పార్ట్ని సపరేట్గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పోయిందంటే ఈ పార్ట్ని సపరేట్గా డిస్మాండిల్ చేసుకుని వేరే చేసుకోవచ్చు అనమాట. బట్ సింగిల్ రాడ్ హ్యాండిల్ బార్తో వస్తే ఏమవుతుందంటే ఫుల్ హ్యాండిలే చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ బైక్లో నేను కనిపిస్తుంది కదా స్టిక్కర్స్ అని మోడిఫై చేసిన. ఈ బైక్ కలర్ వచ్చేసి BS4 కలర్, ఇది BS6 ఫ్యూచర్స్ వస్తుంది మన లైగర్ లెగ్ మిడ్ రేంజ్ది. అసలు దీనిపై యూత్కి అంత క్రేజ్ ఎందుకనేది చెప్తా. దీని పర్ఫార్మెన్స్ అంటే 0-100 ఎంత ఫాస్ట్గా అయితే వెళ్తుందో 100-0 కూడా అంత ఫాస్ట్గా ఆగుతుంది. అట్లుంటే బ్రేకింగ్ కంట్రోల్స్ కానీ, దీని పికప్ కానీ, అండ్ దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనం ఎంత రఫ్ రోడ్లో యూజ్ చేసినా కూడా అంత తొందరగా ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. నేను పర్చేజ్ చేసిన ఈ 2.5 ఇయర్స్లో నేను విలేజ్లోనే ఉంటాను కాబట్టి మన విలేజ్ రోడ్ల గురించి అందరికి తెలిసే ఉంటుంది. సో ఎట్లుంటాయి అనేది ఫుల్ ఆఫ్ రోడ్తో మడ్ రోడ్స్ అన్నీ ఉంటాయి కదా, అట్లాంటి రోడ్లో నేను చాలా రఫ్గా డ్రైవ్ చేస్తాను ఆ బైక్ని. బట్ ఇంతవరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. అండ్ దీని లుక్స్ వైజ్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. NS200 అంటేనే దీనికంటూ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ కూడా ఉంటాయి చాలామంది యూత్కి అయితే 200NS పర్చేస్ చేయాలని. బట్ దీని స్పేర్ పార్ట్స్ కూడా కొద్దిగా కాస్ట్ అని అనిపిస్తుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ ఓస్ ఉంటుంది కదా ABS, ఇది నాకు 1900 సంథింగ్ పడింది. బట్ ఫిట్టింగ్ ఛార్జెస్ ఒక 200, అప్రాక్సిమేట్గా 2000+ అయిపోయింది. అట్లా ఉంటుంది యాక్సెసరీస్, కొద్దిగా కాస్ట్ ఏ మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్ట్ అనిపిస్తుంది. ఒకవేళ ఈ బైక్ స్పీడ్ అండ్ దీని బ్రేకింగ్
కంట్రోల్స్ దీని పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే మన ఛానల్లో NS200 టాప్ స్పీడ్ అని ఒక వీడియోని అప్లోడ్ చేసిన, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, దీని బ్రేకింగ్ కంట్రోల్స్ ఎట్లుంటాయి అనేది. 200 NS లో మేజర్గా ఏమేమి స్టిక్కర్స్ వేపిస్తారంటే ఇక్కడ ద మాస్టర్ అని వేపిస్తారు, అండ్ ఇన్స్టాగ్రామ్ సింబల్స్ వాళ్ళు వేపించుకుంటారు, అండ్ ఇక్కడ పెద్దది బేబ్ అని వేపిస్తారు. ఇక్కడ దేవాన్ని వేపించాను కదా అట్లా, అండ్ VR46 అని వేపిస్తారు, సంథింగ్ చాలా వరకు వేపిస్తారు. సో అది, సో ఇది మన ఇన్స్టా సింబల్, ఫాలో అవ్వండి. డెఫినెట్గా అయితే పర్ఫార్మెన్స్ కోసం పర్చేజ్ చేసినట్టయితే మీరు 200 NS పర్చేజ్ చేయండి. ఒకవేళ మీకు బెటర్ మైలేజ్ కావాలి, నాకు NS200 లుక్స్ కావాలనుకుంటే 160 కానీ 125 కానీ మూవ్ అవ్వండి. ఎందుకంటే 160 125 ఏంటంటే మైలేజ్ అంతే, బట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్కి వస్తే 200 NS ఈజ్ ద బెస్ట్. నాకు ఈ 2.5 ఇయర్స్లో ఒక్కసారి కూడా బైక్ బోర్ కొట్టలేదంటే మీరు నమ్మరు. దీనిలో ఏంటంటే మెయిన్గా మనం టైం టు టైం సర్వీస్ ఒకటి చేపిస్తే ఇంకా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే రా బైక్లో. కొత్తగా కట్టిన NH150A బ్రిడ్జ్ ఇది, బళ్ళారి టు హీ రోడ్ వయ అట్లే చిత్రదుర్గ బెంగళూరు కలర్స్ అది. ఇది చూడ్డానికి బాగుందని ఇట్లా వచ్చిన, దీనిపైన బైక్ని వాక్ అరౌండ్ చేసి చూపిస్తా ఎట్లా ఉంటుందో. ఇక్కడే ఆపిద్దాం, ఇంకా కొన్ని సినిమాటిక్ షాట్స్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. మీకు కొద్దిపాటి అమౌంట్ని స్పెండ్ చేయడం ద్వారా ఇంత మంచి అద్భుతమైన బైక్ మీకు లభిస్తుంది. ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్, ఎందుకంటే మనకు చాలా సపోర్ట్ అయితే కావాలి మీ నుంచి. సో లవ్ యూ ఆల్.